బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి పిరికితనం అని అంటారు. పంతులు గారు పిరికాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది. అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం. ఆయన ఏం ప్రయోగాలు చేయడు, ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు, లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు. అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి. అందుకని ఆ బలం ఇస్తాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత. అదేమిటండి, ధైర్యానికి నిర్భయత్వానికి తేడా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ధైర్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి? ధైర్యం అంటే ఏదో ఏమన్నా అక్కడ రెండు కార్లు గుద్దేసుకున్నాయంటే అమ్మో నాకు చాలా భయం అండి, నేను చూడండి అంటే చూడగలిగేటట్టు చేసేయడం ధైర్యం అని కాదు దాని అర్థం. ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వచ్చే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీయందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదనమునకో ధైర్యం అని పేరు. నిర్భయత్వం, ప్రతిదానికి భయపడిపోవడం, మానసిక రుగ్మత అది పోగొట్టడం నిర్భయత్వం. అరోగత ఎప్పుడు రోగం, రోగం రెండు రకాలు, ఉన్న రోగం ఒకటి, లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి. ఎందుకని ఒక్కొక్కడు ఉంటాడు మీరు చూడండి, ఇనప ముక్కలా ఉంటాడు, కానీ నాకండి ఏమిటో అంటాడు. డాక్టర్ కూడా చెప్తాడు నీకేం లేదురా మహాప్రభు అంటాడు. వీడు మాత్రం తిరుగుతూనే ఉంటాడు. నేను చాలామందిని చూశాను జీవితంలో, కొంతమంది స్నేహితుల్ని చూశాను. ఏమంటే అలా ఉన్నానంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి? లోపలికెడితే 200, బయటకు వస్తే 200 డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన చూపించుకున్నాను, 1000 రూపాయలు టెస్టులు రాశారు, అన్నీ రాసి పిడరాయల్లే ఉన్నావు, నీకేం జబ్బు ఏం లేదురా, నువ్వు ఇవాళ నుంచి భోజనం అనేసి ఇనపగుళ్ళు తిని జీర్ణమైపోతుంది అన్నాడండి. మరి ఏం ఉత్సాహంగా ఉండాలి కదా, అదే తెలియట్లేదు మాస్టారు, ఇక్కడ ఏంటో చురుక్కు మంటుంది ఏం లేదంటాడు. ఏంటంటాడు, వాడికి ఏం లేదు, వాడికి చురుకు, వాడి మానసిక బాధ. ఇది పోగొట్టడం అరోగత. నిర్భయత్వం అరోగత, అజాడ్యం జాడ్యం లేకుండా చేయడం అది అంతకన్నా ప్రమాదం. అంటువ్యాధి, అంటువ్యాధి రెండు రకాలు, ఒకటి తనంత తానుగా వచ్చిన అంటువ్యాధి, రెండోది ఇంకోడికి అలా చేసేస్తాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి సాన్నిహిత్యంలోకి వాడి స్నేహంలోకి మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పిరికివాడిని చేసేస్తాడు, మిమ్మల్ని నాస్తికుణ్ణి చేస్తాడు, మిమ్మల్ని పనికి మాలిన వాడిని చేస్తాడు. ఎందుకని వాడి ప్రసంగం యొక్క ధాటి ఎటువంటిది, వాడు మిమ్మల్ని ఉద్ధరించాడు, పతనము వైపుకి తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన మనస్సు ఎందు లేకుండా చేయడం అజాడ్యం. వాక్పటుత్వం చ, వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి ఊహ గంటలు గంటలు మాట్లాడడం కాదు, ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్కదిద్దేటట్టుగా వారికి ఉన్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన అయి వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాహకత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే వాక్పటుత్వం చ హనుమత్ సేవితం లభేత్. ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి. ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో? మాకు ఇవన్నీ కావాలండి అంటే హాయిగా ఏ వస్తువైనా 10 రూపాయలే నట్ట ముక్క మీద కనపడింది అనుకోండి, వీడికి అవసరం ఉన్నా లేకపోయినా లోపలికి వెళ్తాడు. ఎందుకని ఏ వస్తువైనా 10 రూపాయలే, ఏమో 12 రూపాయలు తిందేమో, 12 రూపాయలది 10 రూపాయలు కొనుక్కుంటే వాడి జీవితమే ఉద్ధరింపబడిపోయినట్టు సంతోషిస్తాడు. ఇంతకేది పుట్టుకు నిరిపోతుంది. 10 రూపాయలదే కొనుక్కుంటే నా జన్మ ఎంత బాగుండో అనుకుంటాడు. ఋషులు నీకు అభయం ఇచ్చారు, ఇవన్నీ నీకుంటాయిరా, నువ్వేం చేయక్కర్లేదు, స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి. ఆ పూనిక ప్రధానం. తులసీదాసు గారు తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు లేవు, ఏ పనికి పనికిరావు, కానీ నీకు మాత్రం 3 పూట్లా పెడుతుండాలి, మేపుతూ ఉండాలని తిడుతుండేవారు. ఎందుకు ఈ జన్మ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా మనకి తెల్లారకట్ట లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్టే బాగా నిద్రపడుతుంది. 4 గంటల నుంచే బాగా నిద్రపడుతుంది చాలామందికి. చూడండి 3 ఇంటి వరకు నిద్రపడదండి, 3 ఇంటికి నిద్రపడుతుంది, పాలవాడు వచ్చేస్తాడని బాధపడతాడు వాడు. ఎందుకంటే పాలవాడు రూపంలో వచ్చి వీడిని లేపాడనుకోడు.
అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఇంతకీ, తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దామనుకున్నటువంటి ఆ తులసీదాస్ గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు, ఆయన పడిపోయాడు. పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు, నాయనా నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు, నువ్వైనా చూడలేదా నాయనా చూడవయ్యా అన్నారు. అనేటప్పటికీ ఆయన కళ్ళు వచ్చేసాయి. మహానుభావ మీరు చూడండి అనేటప్పటికీ కళ్ళు వచ్చాయి. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం. వాళ్ళు చూశారు, చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు, ఏమి అద్భుతం, తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అంధుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు. వెంటనే పాదుషా అన్నాడు, తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే తులసీదాస్, నువ్వేవో కొన్ని కొన్ని గారడీలు చేస్తావు కదా చెయ్యి అన్నాడు. అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు గారడీలు చేయడం అలవాట్లేదు, నేను గారడీ చేసేవాడిని కాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు తెల్లవారకట్ట ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయట కదా, అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు. నేను ప్రదర్శించడం ఏమిటి, అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసిన వాడు భగవానుడు. కంగులు నేనివ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్న మాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. అది మరిచిపోయి నన్ను గారడీ చేయమంటానేంటి, అలా చేసేవాడిని నేను కాను. అలా నేను ఏదో వేళంబరానికి అవి ఇవి చెయ్యను. అది ఆనాడు నా వెనోటి వెంట అప్రయత్నంగా వచ్చింది, ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది. కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు, అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానే, అది తప్పు, నువ్వు నేను చేయనన్నాడు. నేను చెప్పినా చేయవా అన్నాడు. నువ్వు రాముడికన్నా గొప్ప, నే చేయనన్నాడు. అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అహంకారం. అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు, కొరడాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరడాలు పైకెత్తారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. మహానుభావుడు, స్వామి హనుమా మీరున్నారు, నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమని ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు. చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలుసా అండి, పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే, గోడల మీద కోతులు, గవాక్షంలో కోటలు, కిటికీల మీద కోతులు, ఎక్కడ చూసినా కోతులు, పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి. ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి. ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి. ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు. అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనాసిటీలో ఎప్పుడూ జరగలేదు. తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి. పారిపోయి నాకు ఇవాళ తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో, తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేశాడు. ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే. మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే మిమ్మల్ని రక్షించి తీరుతారు, ఆ విషయంలో మీకు సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం. అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం జరుగుతుందో అక్కడకొచ్చి తల ఒగ్గి కన్నులు కాని వెంట నీరు కారుస్తూ నమస్కరిస్తూ పొంగిపోయి ఆయన కూడా భజన చేస్తారట. ఇవాళ పరమపావనమైనటువంటి రోజు హనుమ జయంతి కనుక మా స్వామి సంతోషపడిపోయేటట్టు మనందరం కలిసి హనుమ గురించి, రామచంద్ర ప్రభువు గురించి ఒక్క 5 శ్లోకాలు, మీకు తెలియనివి కావు కొత్తవి కావు, నేను చెప్తాను మీరు చెప్పండి, మన జన్మ ధన్యం చేసుకుని ప్రసాదం స్వీకరించి బయలుదేరుదాం. అందరూ చెప్పండి అమ్మా ఈ 5 శ్లోకాలు. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం. స్వామికి వినపడాలి, సంతోషించాలి, నా బిడ్డలు ఎంత ఆనందంగా చెప్తున్నారని. మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం
జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహ చించిరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయ జం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.